అందరికి నమస్కారం. ఈ ఫోటో వచ్చేసరికి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి. ఇది వచ్చేసరికి మనకి సాటిన్ వస్తుంది అనమాట, చాలా జపాన్ సాటిన్ అండి. చాలా వెయిట్లెస్ ఉంటుంది అనమాట, వెయిట్లెస్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో శారీ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. కలర్స్ అనేది కాంబినేషన్ సూపర్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి దీనికి బ్లౌజ్ పార్ట్ అండి. అండ్ శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇదే డిజైన్తో అయితే వస్తుంది. సో ప్రతి శారీ కూడా మేమైతే ఓపెన్ చేసి చూపిస్తాము. ప్రతి శారీ కూడా మీకు టూ కట్ శారీ అండి. కుట్టు అనేది ఎగ్జాక్ట్గా మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది. అండ్ చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట. బ్రాండెడ్ హై క్వాలిటీ అండి. శాటిన్ జనరల్గా మనకు దొరికే శాటిన్లా కాదు, చాలా చాలా బాగుంటుంది. ఇందులో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కూడా ఉందండి. సో ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్. సో ఇదంతా కూడా మనకి పళ్ళు నుంచి బ్యాక్ సైడ్ దాకా వస్తుంది. అండ్ ఈ వైట్ క్రీమ్ కలర్ అంతా కూడా మీకు ప్లెయిన్ ఏంటంటే కట్టు చెంగులోకి కానీ చుట్టుకొలతల్లోకి కానీ మొత్తం అంతా కూడా మీకు క్రీమ్ కలర్ వస్తుంది. లేదు అంటే కట్టు చెంగులోకి ఇది తీసుకుని మీరు వైట్ అనేది పైన కూడా వేసుకోవచ్చు. ఇలాగ ఏదైనా కానీ మనకి నడుం దగ్గర నుంచి బ్యాక్ సైడ్ వరకు డిజైన్ అనేది వస్తుంది అనమాట. సో ప్రతిదానికి బ్లౌజ్ వస్తుందండి. ప్రతిదీ కూడా కుట్ అనేది ఎగ్జాక్ట్గా మీకు ఫ్రెండ్స్లోకి వెళ్ళిపోతుంది. కాస్ట్ వచ్చేసరికి మీకు 270 రూపీస్ ఓన్లీ అండి. 270 బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది. అంతా కూడా జపాన్ సాటిన్ అండి. ఇదేసరికి దీనికి పళ్ళు పార్ట్ మొత్తం అంతా కూడా మీకు ఇట్లాగా గ్రే కలర్ కాంబినేషన్ అండి. ఇది ఆల్ ఓవర్ ఒకటే కలర్ వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అదే ఇదిగోండి అండి. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా డిజైనర్ బ్లౌజ్ అనేది వచ్చింది. ఓకేనా, టూ కట్ శారీ అండి. ప్రతి కలరు కలర్కి అన్ని సింగిల్ సింగిల్ పీసెసే ఉన్నాయి. నేనైతే ఎవ్రీ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను, ఎందుకంటే కొన్ని హాఫ్ అండ్ హాఫ్ కూడా వచ్చినాయి అనమాట. నాకు కూడా ఐడియా లేదండి అందుకని చెప్పేసి. ఇది కూడా అంతే అండి. ప్లెయిన్ వచ్చేసరికి మీకు 3 మీటర్స్ దాకా వచ్చింది. ఆ డిజైన్ వచ్చేసరికి మీకు ఇట్లా వచ్చింది. ఇది కూడా మీకు లంగావణి స్టైలే అండి. వైట్ కలర్కి లావెండర్ షేడు అండ్ బ్లౌజ్ కూడా మీకు లావెండర్ కలర్లోనే బ్లౌజ్ అనేది రావడం జరిగింది. ఇది కూడా లంగావణి స్టైలేనండి. 270 అండి కాస్ట్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి కెంపు కలర్ అండి. ఇది వచ్చేసరికి సింగిల్ డిజైనే. ఇది లంగావణి స్టైల్ అయితే ఏముండదు. నేను ఒకసారి శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి శారీ అంతా ఆల్ ఓవర్ అంతా కూడా ఎంత బాగుంది చూడండి. అసలు ఎక్సలెంట్గా ఉంది. రఫ్ అండ్ టఫ్ వాషబుల్ బండగైస్ బాధలు కూడా చీర అనేది నలగదు. సో దీనికొచ్చరికి బ్లౌజ్, ప్రతి శారీకి బ్లౌజ్ అనేది వచ్చిందండి. ఎవ్రీ శారీకి బ్లౌజ్ వచ్చింది. సో కావాలనుకున్న వారు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి. కాస్ట్ వచ్చేసరికి మనకి 270 రూపీస్ అండి. ఇది వచ్చేసరికి మీకు ఇలా ఈ విధంగా వస్తుంది అనమాట. మనకి బ్రౌన్ కలర్కి వైట్ కలర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇదైతే సింగిల్ డిజైన్. ఇది కూడా మనకి ఎలా అంటే నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి. సో ఇట్లా ఒక పార్ట్ ఒక బిట్ వచ్చేసరికి చెప్పాను కదా పైనుంచి ఒకసారి వేసుకోండి అండి. సో అలా షోల్డర్ పైనుంచి మీకు షోల్డర్ పైనుంచి బ్యాక్ సైడ్ అయితే ఇలా డిజైన్ వస్తుంది. కింద అంతా కూడా మీకు ఓన్లీ ప్లెయిన్కి డిజైన్ లాగా వస్తుంది అనమాట. ఓకేనా, ఇట్లాగా ప్లెయిన్కి డిజైన్ వస్తుంది. షోల్డర్ పైనుంచి బ్యాక్ సైడ్ వరకు మీకు హాఫ్ అండ్ హాఫ్. ఇది కూడా కొంచెం ఇంచుమించు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది. కథకు ఖచ్చితంగా కుచ్చిళ్ళల్లో హాఫ్ అండ్ హాఫ్ వచ్చేలాగా కాదండి, నడుం దాకా రావచ్చు లేదని ఇంకా ఎక్కువ కూడా రావచ్చు అట్లా. సో బ్లాక్ కలర్ షిబోరీ అండి. ఇదైతే ఆల్ ఓవర్ వచ్చేసింది. ఇంకా దీనికి ఏం లేదు. వైట్ అండ్ బ్లాక్ కలర్లో మీకు షిబోరీ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. ఓకేనా, ఇట్లా. సో ఇందులో 2-3 కలర్స్ అయితే ఉన్నాయండి. ఇందులో కలర్స్ తీయండి ఫస్ట్. ఈ వైట్ బ్లాక్ డిజైన్లో కలర్స్ అయితే చూపిస్తానండి. ఇది వచ్చేసరికి బ్లాక్ వైట్ కెంపు కలర్ అండి. అండ్ ఇది వచ్చేసరికి మీకు వైట్ స్కై బ్లూ కలర్ అండి. సో ఈ డిజైన్లు అయితే 3 శారీస్ ఉన్నాయి. ఈ 2 కూడా మీకు ఆల్ ఓవర్ అన్ని కూడా ఒకలాగా డిజైనే వస్తుంది. ఓకేనా, ఇదంతా కూడా మనకి జపాన్ శాటిన్ వస్తుంది అండి. ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి. ఇది కూడా మంచి షిబోరి ప్యాటర్న్ అయితే వచ్చేసింది. ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండి. ఇట్లానే వస్తుంది డిజైన్ అంతా. అండ్ బ్లౌజ్ అనేది మీకు విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది. కాస్ట్ వచ్చేసరికి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. సూపర్ క్వాలిటీ అన్న ఐటమ్ అనమాట. కాస్ట్ వచ్చేసరికి మీకు 270 రూపీస్ అండి. ఇది కూడా అంతే సింగిల్ కలర్ అండి. డ్రెస్సెస్కి అట్లాగా యూజ్ చేసుకుంటే భలే ఉంటుంది అనమాట. ఇది మంచి బ్రిక్ కలరు బ్రౌన్ కలర్ మిక్స్డ్ కలరు. చాలా అఫీషియల్గా ఉంటుంది శారీ. ఎట్లా అన్నా కూడా అఫీషియల్గా ఉంటుంది మీకు. ఇదైతే ఆల్ ఓవర్ వచ్చేసిందండి బ్లౌజ్ అనేది మీకు విధంగా. శారీలోనే ప్లెయిన్ 1 మీటర్ దాకా బ్లౌజ్ అనేది ఇచ్చారు. బాగా చీర మొక్కల అసలు ఎంత ఉంది చూడు చీర. ఇది 7 మీటర్స్ ఉందండి శారీ. 7 మీటర్స్ ఉంది ఈ శారీ. అన్నీ ఏంటంటే ఓపెన్ చేయాలండి. కొన్ని హాఫ్ అండ్ హాఫ్ అయితే ఉన్నాయి.
అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఓపెన్ అయితే చేయాల్సిందే కదా. అట్లా ఇది కూడా అంతే అండి, సింగిల్ డిజైన్ అనుకుంటా. సో ఇది వచ్చేసరికి దీనికి గ్రే కలర్కి పింక్ కలర్ అండి. ఇది వచ్చేసరికి దీనికి పళ్ళు పార్ట్ సారీ ఆల్ ఓవర్ అంతా కూడా పైన అంతా డిజైన్ వచ్చింది, కింద వచ్చేసరికి ఫ్లవర్ ప్రింట్ అనేది వచ్చిందండి. చాలా బాగుంది శారీ వచ్చేసరికి, మంచి గ్రే కలర్కి పింక్ కలర్ కాంబినేషన్. ఇంతా కూడా ఓపెన్ చేస్తే చాలా టైం అవుతుంది, బట్ అన్ని ఎన్ని వీలైతే అన్ని ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. అండ్ ఇది కూడా అంతే అండి, ఇది వచ్చేసరికి మీకు ప్లెయిన్ వచ్చింది కదా, ఇది వచ్చేసరికి డిజైనర్ వేర్ క్లాత్ లాగా వచ్చిందనమాట. అంటే మనకి పైట నుంచి రౌండ్ తిరిగేదాకా వర్క్ వస్తుంది, డిజైన్ వస్తుంది. అదర్వైజ్ శారీ కట్టు చెంగు కానీ కుచ్చిళ్ళు కానీ ప్లెయిన్ వస్తుంది. ఓకేనా, బ్లౌజ్ కూడా ఇట్లానే వచ్చింది, కాంట్రాస్ట్ సారీ రన్నింగ్ బ్లౌజ్ అనేది వచ్చింది ప్లెయిన్లో. నేను చెప్పింది అర్థమైంది కదండి, కుచ్చిళ్ళు కట్టు చెంగు వరకు ప్లెయిన్ వస్తుంది, పైన అంతా కూడా మనకి డిజైన్ వస్తుంది. ఇదిసరికి దీనికి బ్లౌజ్ పార్ట్ అనమాట, మంచి వైట్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్. ఇది కూడా సేమ్ అంతే అండి, ఇదిగోండి ఇది చుట్టుకొలత వరకు, అంటే పళ్ళు నుంచి ఇదే చుట్టుకొలత వరకు ఇలా రావచ్చు. అండ్ దాని తర్వాత అంతా కూడా మీకు ఇలాగ ఓన్లీ ప్లెయిన్లో షిబోరి రావచ్చు. అండ్ బ్లౌజ్ కూడా ఉంది, ఇది మీ ఇష్టం వచ్చినట్టు యూస్ చేసుకోవచ్చు అండి. బార్డర్స్ లేవు కాబట్టి శారీ ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. వీడియో ఎంత పాసిబుల్ అయితే 8 మినిట్స్ వరకు అంతవరకు చూపించగలుగుతాను. నెక్స్ట్ ఏదైనా కావాలంటే నెక్స్ట్ కలెక్షన్లో మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఇది కూడా సేమ్ అంతేనండి, ఇందాక ఏదైతే చూసామో అట్లాగా. ఇదంతా పళ్ళుకి షోల్డర్కిను పళ్ళు పాటుకు వస్తుంది, ప్లెయిన్ అనేది మీకు చుట్టుకొలతకి కుచ్చులలోకి వచ్చేస్తుంది. ఇది కూడా బాగుంది, లావెండర్ షేడ్ అండి, డార్క్ ఆర్ లైట్ షేడ్లో లావెండర్ కలర్ షేడ్ అనమాట. ఎక్సలెంట్గా ఉంది షేడు ఇది, ఇది ఆల్ ఓవర్ వచ్చినట్టుందండి. ఇది కూడా అంతేనా, ఇదిగోండి ఇది ప్లెయిన్గానే కింద డిజైన్ వచ్చింది, ఈ విధంగా పళ్ళు వచ్చేస్తుంది, ఇట్లా వచ్చిందనమాట. బ్లౌజ్ వచ్చింది, ఇదేమంటే కుచ్చిళ్ళలో కానీ కట్టు చెంగులో కానీ మన ఇష్టం ఎట్లాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది అండ్ ఇది కూడా ప్లెయిన్ అండి, ప్లెయిన్ ఇందాక మనం ఏదైతే చూసామో 7 మీటర్స్ దాకా ఉంది కదా, అలాంటి దాంట్లోని ఓన్లీ ప్లెయిన్ షిగోరి. ఇదంతా కూడా జపాన్ శాటిన్ అండి, ఎక్సలెంట్గా ఉంది, చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్. అసలు జార్జెట్ ఫీల్డింగ్లో అయితే ఉంది, మిల్క్ వైట్ సూపర్గా ఉందండి మిల్క్ వైటు. ఇది కూడా సింగిల్ డిజైన్ అండి, హాఫ్ అండ్ హాఫ్ కాదు, సింగిల్ డిజైన్. చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారండి హాఫ్ అండ్ హాఫ్ చూస్తున్నాను కదా. ఇది కూడా దగ్గర దగ్గరగా 7 to 8 మీటర్స్ దాకా ఉంది, శారీ అయితే ఇలా వస్తుంది మనకి. అండ్ బ్లౌజ్ కూడా మీకు ఫ్లవర్ ప్రింట్ ఏదైతే బ్లౌజ్ వచ్చిందో అదే వస్తుంది, అది ఇవ్వండి అండి గ్రే కలర్. సో ఇంకొక శారీ, ఈ శారీ కాకుండా ఇంకొక శారీ పెట్టి క్లోజ్ చేసేస్తాను. కావాలంటే ఇవి కనుక సేల్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే వస్తాను. ఇది ఓన్లీ మనకి లెపర్డ్ లాగా వస్తుంది అనమాట, ఓన్లీ గ్రే కలర్ ఇలా చొక్కు వస్తుంది అండ్ బ్లౌజ్ వస్తుంది. ఇంకా బాగుంది హాఫ్ అండ్ హాఫ్ అనేది కూడా, ఇది కూడా కాంట్రాస్ట్ వచ్చిందండి వైట్ కలర్కి. ఇది కూడా ఇలా వస్తుంది సేమ్ షోల్డర్ వరకు మీకు ఇలా డిజైన్ వస్తుంది, కట్ చెంగులకి వాటికి ప్లెయిన్ ఇట్లా వస్తుంది మీకు. ఓకేనా, ఇది ఒక శారీ అంటే వైట్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఉల్లిపొట్టు కలర్ అండి, ఉల్లిపొట్టు కలర్కి మీకు ఉల్లిపొట్టు కలర్ అండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అసలు ఈ శారీకి అసలు చూడటం ఏం లేదు, ఆల్ ఓవర్ ఒకలానే వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా వచ్చింది. సో కలెక్షన్ అయితే ఇది ఉందండి, ఇంకా ఉన్నాయి, కాకపోతే ప్రతిదీ ఓపెన్ చేయాలి కాబట్టి టైం సరిపోదు కాబట్టి నేనైతే ఇంతవరకే తీసేస్తున్నాను కలెక్షన్. కావాలనుకున్న వారు ఒక్కరు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. బ్యూటిఫుల్ ప్లెయిన్ అండి, పర్పుల్ షేడ్ అంటే మనకి జామున్ కలర్, సింగిల్ కలర్ అండి. సో కలెక్షన్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది, వెనక్కి లాక్కోండి అండి అటు. కావాలనుకున్న వారు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి, కాస్ట్ వచ్చేసరికి మీకు 270 రూపీస్ అండి, షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. కావాలనుకుంటే కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి.